ఆల్ ఆఫ్ యూ టేక్ అవుట్ తెలుగు నోట్బుక్స్. నేను వైట్ బోర్డ్ షేర్ చేస్తున్నాను, చూడండి. వైట్ బోర్డ్ వస్తే నాకు థమ్స్ అప్ చూపించండి. వైట్ బోర్డ్ వస్తే నాకు థమ్స్ అప్ చూపించండి. వెరీ గుడ్. నోట్బుక్ తీసి పైన క్లాస్ వర్క్ అని మెన్షన్ చేయండి, డేట్ కూడా మెన్షన్ చేయండి. ఓకే బిడ్డా, క్లాస్ వర్క్ అండ్ టుడేస్ డేట్. ఇవాళ డేట్ ఎంత? 4/2/2021. ఇప్పుడు మనం గుణింత అక్షరాలతోటి పదాలు రాసుకుందాం. గుణింత అక్షరాలతో వచ్చే పదాలు రాసుకుందాం. ఫస్ట్ మనము ఉన్న గుణింతాలు, గుణింతాల గుర్తులు రాసుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కొక్క గుణింతం గుర్తుతో వచ్చేటువంటి ఒక పదాలను మనం ఇవాళ రాసుకుందాం. ఓకే బేట, పద రివిజన్ అని హెడ్డింగ్ పెట్టండి. రివిజన్, RevisionSION. రివిజన్. ఫస్ట్ వన్, ఇప్పుడు మనం ఫస్ట్ వన్ దీర్ఘంతో వచ్చేటువంటి పదాలను రాసుకుందాం. దీర్ఘంతో ఏ లెటర్కైనా ఫస్ట్ స్టార్టింగ్ లెటర్కి దీర్ఘం ఉండాలి. అలా దీర్ఘంతో వచ్చే పదాలను మనము రాసుకుందాం. ఎవరు చెప్తారు దీర్ఘంతో వచ్చే పదాలు? స్టార్టింగ్ లెటర్కి దీర్ఘం ఉండాలి. జాన్వి చెప్తావా దీర్ఘంతో వచ్చే పదాలు? చెప్తావా జాన్వి? జాన్వి, ఫస్ట్ లెటర్ కి దీర్ఘం ఉండాలి. దీర్ఘంతో వచ్చే పదాలు? హలో, మీరు గుణింతాలు చెప్పలేదు కదా షాను. ఈ బాక్సా? ఈ బాక్స్ మనం రేపు చెప్పుకుందాం. ఇవాళ మనం వర్డ్స్ రాసుకుందాం. అదొక్క బాక్స్ అయితే మనకు ఆ లెసన్ ఫినిష్ అయిపోతుంది కదా. ఓకే, ఆ బాక్స్ మనం రేపు చెప్పుకుందాం. ఆల్రెడీ ఎందుకంటే ఈ టాపిక్ లోకి వచ్చేసాం. ఓకే, మనం ఆ బాక్స్ రేపు చెప్పుకుందాం. ఓకే బిడ్డ, ఇప్పుడు దీర్ఘంతో వచ్చు పదాలు, గుడితో వచ్చు పదాలు, గుడి దీర్ఘంతో వచ్చు పదాలు రాసుకుందాం. దీర్ఘంతో వచ్చు పదాలు కాయ, కాయ కాకు దీర్ఘమిస్తే కా. యాకు చిన్న సున్న పెట్టాలా పెద్ద సున్న పెట్టాలా? యాకి చిన్న సున్న పెట్టాలి కదా, కాదు చిన్న సున్న, పెద్ద సున్న పెట్టాలా? వెరీ గుడ్, కాయ. ఏది ఇంకొక వర్డ్ చెప్పు దీర్ఘం తోటి, ఇంకొక వర్డ్ చెప్పు. గాయం, గాయం, గాయం. గాక్ దీర్ఘమిస్తే గా, యాక్ సున్నా పెడితే ఎం, గాయం. వెరీ గుడ్ చిట్టల్లి. నెక్స్ట్ గుడితో వచ్చే పదాలు రాసుకుందాం. గుడితో వచ్చే ఫస్ట్ లెటర్కి గుడి ఉండాలి, ఫస్ట్ స్టార్టింగ్ లెటర్కి గుడి ఉండాలి. అట్లాంటి పదాలు చెప్పండి. సాయి జోషిత్ చెప్పు, గుడితో వచ్చే పదాలు చెప్పు. కాకి, ఫస్ట్ లెటర్కి గుడి ఉండాలి. కిటికీ రాసుకుందాం. కాగుడిస్తే కి, టాగుడిస్తే టీ, కాగుడిస్తే కి. ఇంకొక పదం ఏం రాసుకుందాం? గిలక్క. కాగుడిస్తే లా క, గిలక్క. ఇప్పుడు గుడి దీర్ఘంతో పదాలు చెప్పండి. గీత, గీత. వెరీ గుడ్ సాయి జోషిత్. ఇంకో పదం చెప్పు. గీత,
Sita. Very good. Next. Mute yourself. Kommuto padalu cheppandi. Kommuto cheppandi. Evaru cheptaru? Kommu ravali. Veda cheppu. Man. Ah. Pudi. గుడి ఇంకోటి గురువు వేద నీకు ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా అమ్మ లేదు నువ్వే ఓన్ గా చెప్పాలి చెప్తానండి నాన్నగా చెప్తాను ఇప్పుడు అంటే ఇందాక మీ మమ్మీ చెప్పినట్టేనా ఆ చెప్పు మరి రబ్ చేస్తా ఓన్గా చెప్పేసి ఉయ్యాలకి గుడి కొమ్మ ఎక్కడి నుంచి వస్తుంది నేను చెప్పలేదు మా సార్ చెప్పాడు నానా నాకు కావాల్సిన కొమ్ము పదాలు తల్లి నాకు కొమ్ము పదాలు కావాలి నాకొమ్మిస్తేను ఇంకొకటి నెక్స్ట్ గురువు గురువు గా కొమ్మిస్తే గు రా కొమ్మిస్తేరు వా కొమ్మిస్తేవు గురువు ఇప్పుడు కొమ్ము దీర్ఘం పదాలు వెరీ గుడ్ వేదా ఏ శృతి చెప్తావా కొమ్ము దీర్ఘం పదాలు చెప్తాను మ్యామ్ చెప్పమ్మా కడం హా నాకు కొమ్ము దీర్ఘం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ కా ఉందనుకో కా కొమ్ము దీర్ఘం ఇస్తే కూరా కూరా వస్తుంది ఇంకేమొస్తుంది మా కొమ్ము దీర్ఘం ఇస్తే మూరా కొమ్ము దీర్ఘం పదాలు కావాలి మా కొమ్ము దీర్ఘం ఇస్తే మూరా మూరా ఓకే ఓకే మ్యామ్ నౌ సిక్స్త్ వన్ ఇప్పుడు రూత్వం పదాలు రాసుకుందాం రూత్వం పదాలు మాకు రూత్వం ఇస్తే మృ గాక్ సున్నా పెడితే గమ్ మృగం కాకు రూత్వం ఇస్తే కృ షాగుడిస్తే షి కృషి నౌ సెవెంత్ వన్ కొమ్ము దీ రూత్వం దీర్ఘం పదాలు క్రూర మృగం క్రు రా మాకృత్వం ఇస్తే మృ గాక్ సున్నా పెడితే గమ్ క్రూర మృగం క్రూర మృగం ఎయిత్ వన్ ద్యుతి మ్యూట్ యువర్సెల్ఫ్ నౌ ఏత్వం వర్డ్స్ ఏత్వంతో చెప్పండి తరణి చెప్పు ఏత్వంతో వర్డ్స్ చెప్పు వెరీ గుడ్ తాకేత్వం ఇస్తే తే లా కొమ్మిస్తే లు గా కొమ్మిస్తే గు తెలుగు ఇంకొకటి చెప్పు తేనె అంటే తాకేత్వం దీర్ఘం వస్తుంది తేనె తెలుపు వస్తుంది తెలుపు
తాకేత్వం ఇస్ తెలుపు మీన్స్ వైట్ కలర్ తెలుపు తెలుపు ఇప్పుడు తాకేత్వం దీర్ఘం అంటే తేనే వస్తది ఇవైతే రాయండి ఇవి రాసినాక మిగిలినవి చెప్తా एनी डाउट तरनी अरे अयो ओके ओके वेरी गुड वेरी गुड वेरी गुड तरणी బోర్డ్ మీద రాసినవి కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు థంబ్స్ అప్ చూపియండి నేను స్క్రీన్ మూవ్ చేసి మిగతావన్నీ రాసేస్తా తన్వి శ్రీ ఫినిష్ ఓకే కంప్లీట్ అయిపోయిన వాళ్ళు నాకు థంబ్స్ అప్ చూపియండి
అందరూ చదువుకుంటూ రాయండి. రీడ్ అండ్ రైట్. Shall I move the board? Then screen move chena. ఓకే, స్క్రీన్ మూవ్ చేస్తున్నా. స్క్రీన్ మూవ్ చేస్తున్నా. స్క్రీన్ మూవ్ చేస్తున్నా. ఎయిత్వం వరకు కంప్లీట్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఎయిత్వం దీర్ఘం. ఫాస్ట్ ఫాస్ట్గా రాసేయండి, ఎందుకంటే టైం ఓన్లీ 4 మినిట్సే ఉంది. ఓకే బిటా. స్క్రీన్ మూవ్ చేసేసాను. నెక్స్ట్ ఏత్వం దీర్ఘం. ఏత్వం దీర్ఘం. ఇందాక తరణి తేనె చెప్పింది కదా, ఏత్వం దీర్ఘం అంటే తేనెలో వస్తుంది తేనె. ఇంకా నేను కూడా వస్తుంది, నేను నేను. కిందైత్వం. కిందైత్వంతో ఏమొస్తాయి, రైలు. ఇంకా సైకిలు. సాకిందైత్వం ఇస్తే సాయి, కాగుడిస్తే కీ, లాకొమ్మిస్తే లు, సైకిలు. 11th వన్ ఓత్వం. ఓత్వంతో ఏమొస్తాయి, కొండ. నెక్స్ట్ గొడుగు. గాకోత్వం ఇస్తే గో, డాకొమ్మిస్తే డు, కొమ్మిస్తే గు. ఇవన్నీ వర్డ్స్ చెప్పడానికి మీకే నేను ఛాన్స్ ఇచ్చేది, కానీ టైం 2 మినిట్సే ఉంది, అందుకే నేను చెప్తున్నా, మీరు కాపీ చేయండి. మళ్ళీ మనం వీటి రీడింగ్ టెస్ట్ చేసుకుందాం. ఓకే. ఓత్వం దీర్ఘం. కోతి, తోక. నెక్స్ట్ 13th వన్ ఔత్వం. గౌను. గాకౌతమిస్తే గౌ, నాకొమ్మిస్తే ను, గౌను. టౌను. టాకౌతమిస్తే టౌ, నాకొమ్మిస్తే ను, టౌను. సున్నా. అంగడి. ఆకు సున్నా పెడితే అం గా డి. ఇంకా అంకెలు. అం కే లు. నౌ విసర్గహ. 2 సున్నాలు పెడితే విసర్గహ. అంతఃపురము. ఎనఫ్, దీనికి 1 వర్డ్ చాలు. అంతఃపురము. రైట్ బేటా, ఫాస్ట్గా రాసేయండి. స్క్రీన్ మూవ్ అయింది, నేను కిందికి అంటాను. ఓన్లీ 1 మినిట్ ఉంది, టెన్షన్ పడకండి. మీరు ఎంతవరకు రాస్తారో అంతవరకే రాయండి, మిగిలింది నేను ఎంసీబీలో పంపిస్తాను, అది చూసి రాద్దురు కానీ. ఓకే. మీరు ఎంత రాస్తారో, టైం అయిపోయే వరకు ఎంతవరకు రాస్తారో అంతవరకు రాయండి, మిగిలింది ఎంసీబీలో చూసి కంప్లీట్ చేయండి. నేను ఎంసీబీలో క్లాస్ వర్క్ పంపిస్తాను, ఎంసీబీలో క్లాస్ వర్క్ పంపిస్తాను. మీరు ఎంతవరకు రాస్తారో అన్ని రాయండి, మిగిలిన ఎంసీబీలో చూసి రాయండి. Yes, Druti, any doubt? No, ma'am. Okay. Sai Joshit, any doubt?
సాయి సాయి జోషిత్ మ్యామ్ ఎని డౌట్ బేటా స్క్రీన్ పక్కన పైకనడా పైకనాలా ఆ నేను 6th టు 7th రాయలే నేను రాసే లోపే మీ కిందికి అనేసారు ఓకే ఓకే ఇప్పుడు ఇవైతే అవి లైన్స్ లీవ్ చేసుకుని ఇవైతే రాయి ఇనికి ఏవైతే ఉన్నాయో అవి ఎంసీబీ లో చూసి కంప్లీట్ చేద్దు అవి 2 లైన్స్ లీవ్ చేయి అక్కడ లీవ్ చేసి కంటిన్యూయేషన్ చేసేసి ఓకే మ్యామ్ ఓకే తన్విశ్రీ ఎని